తో వ్యాపారం కాదా అన్నటువంటి ఏదైతే డైలీ ఒక వ్యతిరేక కథనాన్ని గత రెండు సంవత్సరాల నుంచి నడుపుకొస్తున్న దాంట్లో భాగంగా ఇది మద్య నిషేధం అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆదాయాన్ని ఆపలేమంటూ సన్నాయి నొక్కులు ఇప్పుడు రాబడి పెంపే లక్ష్యంగా తెగ తాగిస్తున్న ప్రభుత్వం అంటూ రెండు వేల పంతొమ్మిది ఇరవై పదిహేడు వేల ఏడు వందల ఏడు కోట్ల రూపాయల ఆదాయం వస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసి చాలా మంచి వార్త నో డౌట్ ఈ వార్త వెయ్యాల్సినటువంటి వార్త కూడా మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేటువంటి జగన్ మాట తప్పారు మడమ తిప్పారు ఈ విషయంలో నో డౌట్ అందులో పర్టికులర్గా ఏడాదికి ఇరవై శాతం షాపులు అని చెప్పి ఫస్ట్ ఇయర్ ఇరవై శాతం తగ్గించారు రెండో ఏడాదికి పదమూడు శాతానికే పరిమితం చేశారు మూడో ఏడాది నుంచి అసలు తగ్గించడమే మానేశారు నాలుగు ఏడు పూర్తయిపోతుంటే అసలు ఆ ఊసే వెత్తట్లేదు వచ్చే ఏడాది కూడా లేదు చివరికి నేను అధిక ఐదేళ్ల పూర్తయ్యే సమయానికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభ్యమవుతుంది అన్నటువంటి దశ నుండి కంప్లీట్గా రొటీన్గా పైగా వాకిన్ స్టోర్స్ అంటూ కొత్త మద్యం దుకాణాలు కూడా ఏ టెండర్లు లేకుండా పిలిచి అప్పగించేసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ వార్త రాయాలి కాకపోతే సమస్యల్లో ఏంటంటే తెలుగుదేశమైనా మద్య నిషేధ హామీ ఇస్తుందా జనసేనైనా అయినా మద్య నిషేధ హామీ ఇస్తుందా గతంలో ముందు ఉన్నటువంటి పాలసీని కంటిన్యూ చేయకుండా అదనంగా ప్రతి మద్యం దుకాణం పక్కన ఒక బెల్ట్ షాపుని అదే సారీ ఒక పర్మిట్ రూమ్ని ఎంకరేజ్ చేశారు చంద్రబాబు గారు అట్లాగే అప్పుడున్నటువంటి ఏదైతే బెల్ట్ షాపుల రద్దు అని తొలి సంతకం తొలి ఐదో ఏమో సంతకాలు పెట్టారు అందులో బెల్ట్ షాపుల రద్దు అనేది ఒక సంతకం బెల్ట్ షాపులు పదుంటే పాతికైనాయి ఇప్పుడు బెల్ట్ షాపులు అయితే వీళ్ళు ఎలవ్ చేయలేదు కానీ అక్కడక్కడ ఈ మధ్యనే వస్తున్నాయి పార్టీ నాయకులు బిగించేశారు అన్నటువంటి మాట వినబడుతుంది వీళ్ళు కంట్రోల్ చేయట్లేదు అన్న మాట వినబడుతుంది అక్కడది ఆనాడి సమస్య కొనసాగుతోంది అయితే ఇక్కడ తేడాల్లో ఏంటంటే అప్పుడు వచ్చిన డబ్బులలో సెవెంటీ పర్సెంట్ వచ్చేటప్పటికి పార్టీ నాయకులకు పోయినాయి ఆదాయంలో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఓ పదో పదిహేనో ఎందుకంటే ఈ బెల్ట్ షాప్లు ఈ మధ్యన వచ్చినాయి అంటున్నారు కాబట్టి అది పోను మిగతాదంతా కూడా ప్రభుత్వం దగ్గరికి వస్తుంది కానీ రక్తపు కూడు అంటాం కొంతమంది జీవితాలని సమాధి చేస్తూ లేదా ఆరోగ్యాలని సమాధి చేస్తూ ఆ సమాధుల పునాదుల మీద సంపాదిస్తున్నటువంటి వైనవి ఖచ్చితంగా దీని మీద స్పష్టతతో కూడినటువంటి ఒక ప్రకటన ఎందుకంటే జగన్ స్పష్టతతో కూడిచ్చాడు అనుకుంటే అది కాస్త మోసం చేసే నేపథ్యంలో తెలుగుదేశం అన్న ఇప్పుడైనా ఒక స్పష్టతతో కూడిన హామీ మధ్య నిషేధాన్ని ఇస్తుందా చూడాలి రామోజీరావు గారు